నా పెళ్ళిలో నా ఓన్ పూల జడ ఉండాలి, అంటే నా ఓన్ హెయిర్తో నా పూల జడ ఉండాలి అనేది నా కోరిక. సో అదైన వెంటనే హెయిర్ని నేను క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయాలనేది నా ప్లాన్ ఉంటుంది అనమాట. బట్ దానికంటే ముందు నాకు పాత కాలంలో ఈయన ఇలాగా తులసి చెట్టు దగ్గర ఇలాగ సాంబ్రాణి పెడతారు కదా అమ్మ వాళ్ళు, అమ్మతో ఒక ఫోటో అలా చేయించుకొని పెద్ద ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకోవాలనేది నా కోరిక ఉంటుంది అనమాట. సో అందుకే ఇంతకాలం కూడా ఆగింది. ఆల్రెడీ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇప్పుడు దీనికి ఇలా లెగోగానే మా నవీన్ ఏమే ఫోటోషూట్ రియాలిటీ, ఫోటోషూట్ రియాలిటీ. మరి ఏంటి దర్శనం చేసి దగ్గర దగ్గర ఇప్పుడు 2-3 గంటలు అవుతుంది, ఎలా ఉంటది? అపార్ట్మెంట్ లో వాళ్ళు అటు ఇటు దిక్కులు చూసుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? మొత్తం ఇట్లా పట్టుకొని జస్ట్ ఇక అది ఉన్నది దాంట్లో ఇట్లా చేయండి అంటే. అమ్మ నా జుట్టు కాలిన స్మెల్ వస్తుంది. ఐ లవ్ యూ బిడ్డ, ఐ లవ్ యూ బిడ్డ. డైరెక్ట్ ఎంత జుట్టు కాల్ చేస్తుంది తెలుసా కింద కింద? ఇది డైరెక్ట్ ఎట్లాగో జుట్టు కట్ చేస్తున్నా, కట్ చేస్తున్నానని ఈ ఫోటోషూట్ చేసింది. కాల్తే కాల్ మీ అంట డైరెక్ట్ ఓ బేబీ హెయిర్ కట్ చేయించుకున్నాను. ఓ బేబీ మమ్మీ నా హెయిర్ కట్ అయిపోతుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇంట్లోకి ఇలా ఎంటర్ ఇస్తున్నాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమా, నేను ఇప్పటి వరకు నేను ఇవి రెడీ అవ్వడానికి ప్రోగ్రామ్ చేయడానికి అందరూ హెల్ప్ కొచ్చేప్పుడు రా చెప్పండి. ఇప్పుడే లిఫ్ట్ లో ఎప్పుడో వచ్చాడు, ఇప్పుడే వీళ్ళేమో నేను ఇంట్రో మొదలు పెట్టగానే వెనకాల ఇక్కడ ఇక్కడ పక్క పక్కలు ఇప్పటిదాకా హెల్ప్ చేసేమో మొదలు పెట్టేసా. ఇంత సపోర్ట్ అది కూడా అక్కడ డిస్కషన్ ఏంటి తెలుసా? అసలు నేను ఇంట్రో చెప్పండి, హాయ్ కూడా చెప్పలేదు మనోళ్ళకి. చెప్ప ఈ రోజు నేను చేయను ఇంట్రో. ఇన్ని బ్రేకులు నా వల్ల కాదు, ఇప్పటికి ఇంతకు ముందు బ్రేక్ పడింది, ఆల్రెడీ టేక్ కట్ చేసి ఇది మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసిన ఇంట్రో. అంటే సో అంటే పొద్దున్నే లేపి తలసినాయనని చేపించి కూర్చోబెట్టి ఇలాగ ఇన్ని టేకులు అవుతుంటే ఇలాగే అవుతుంది అనమాట. సో బేసిక్గా ఇంత కష్టం ఎందుకు నేహాన్ అనుకుంటున్నారేమో, ఏంటి అని అంటే మీ అందరికీ తెలిసిందే నేను హెయిర్ కట్ గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నాను. బట్ ఎందుకో ఆ హెయిర్ కట్ చేయడానికి నాకు ముహూర్తం ఇప్పటిదాకా కుదరలేదు. రీజన్ ఏంటి అని అంటే నా పెళ్ళిలో నా ఓన్ పూల జడ ఉండాలి, అంటే నా ఓన్ హెయిర్తో నా పూల జడ ఉండాలి అనేది నా కోరిక. సో అదైన వెంటనే హెయిర్ని నేను క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయాలనేది నా ప్లాన్ ఉంటుంది అనమాట. బట్ దానికంటే ముందు నాకు పాత కాలంలో ఈయన ఇలాగా తులసి చెట్టు దగ్గర ఇలాగ సాంబ్రాణి పెడతారు కదా అమ్మ వాళ్ళు, అమ్మలు అమ్మమ్మలు ఇలాగా పెట్టేయగలరు కదా. సో నాకు అటువంటి కాన్సెప్ట్లో మా అమ్మతోటి నాకు ఒక ఫోటో నా లాంగ్ హెయిర్ తోటి అమ్మతోటి ఒక ఫోటో అలా చేయించుకొని పెద్ద ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకోవాలనేది నా కోరిక ఉంటుంది అనమాట. సో అందుకే ఇంతకాలం కూడా ఆగింది. అండ్ ఫోటోషూట్ చేయకపోవడానికి రీజన్స్ ఏమైంది అని అంటే నా కుదిరినప్పుడు నా ఫోటోగ్రాఫర్ కుదరకపోవడం, ఆయన కుదిరినప్పుడు నాకు కుదరకపోవడం, ఇద్దరికి కుదిరినప్పుడు సడన్గా ఏదన్నా మాకు నా ట్రావెల్ షూట్ ప్లాన్స్ ఏదో ఒకటి అవ్వడము. సో అలాగ డిస్టర్బ్ అవుతూ ఉంది. ఈ రోజు కూడా కుదిరేది కాదు, కానీ బాబో ఇంకా మీకు తెలిసిందే కదా ఇప్పుడు నీతోనే డాన్స్ షో చేస్తున్నాను. అందులో అసలు రిహార్సల్కి కానీ ఆ షోలో డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేయడానికి కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది, మేనేజ్ చేయలేకపోతున్నాను. ప్రాక్టీస్ చేస్తుంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది, అందుకనే టైం టు కట్ ఇట్ అనేసి ఈరోజు ఫిక్స్ చేసాం. సో అందులోని బేసిక్గా శ్రీనివాస్ గారు రావాల్సింది, మీ అందరికి కూడా తెలిసి అని ఉంటుంది శ్రీనివాస్ గారు రావాల్సింది. కానీ ఆయన రాలేనప్పుడు మాకు వచ్చే ఆపద్ బంధువుడు మా గౌస్ అనమాట. సో ఈరోజు శ్రీనివాస్ గారు రాలేకపోతే నేను కట్ చేయించుకోవాల్సిందే శ్రీనివాస్ గారు, ఇంకా నా వల్ల కాదు నేను జుట్టు కట్ చేయించుకుంటా అంటే ఆగండి ఆగండి తను వస్తున్నారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేసేయాలని ఫిక్స్ అయ్యాము. సో మేము గౌస్ తోటి మళ్ళీ సెకండ్ టైం కలిసి వర్క్ చేయడం, ఫస్ట్ టైం ఏమో బిగ్ బాస్ నుంచి, థర్డ్ టైమ్ సో ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే నా ఫస్ట్ ఫోటోషూట్ తనతోటే చేశాను. సెకండ్ వెడ్డింగ్ కి కూడా అఫ్కోర్స్ శ్రీనివాస్ గారు గౌస్ అందరు వీళ్ళే టీమే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా లేట్ చేసేది లేదు, మొదలు పెడదాం. మా అమ్మ ఆల్రెడీ అని సో నాకు ఫోటోషూట్లో ప్లాన్ ఏంటి అని అంటే వెనకాల తులసి మొక్క ఉండేసేసి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉండడం ఇంపార్టెంట్. మనం పల్లెటూరు అయితే మనం వెళ్ళలేం కదా, ఇప్పుడు అంత స్కోప్ లేదు. బట్ ఇక్కడ ఏదైనా క్రియేట్ చేయాలి అనుకున్నా బాల్కనీలో,
కానీ మన బాల్కనీలో వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకంటే స్పేస్ సరిపోవట్లేదు, మనకి డోర్స్ వచ్చేసింది కదా, సో ఫుల్ ఫోటో రావట్లేదు అనమాట. అందుకే ఇప్పుడు ఈ సెటప్ని అంతా తీసుకెళ్ళి కింద గౌస్ వెళ్ళి కింద అంతా నవీను గౌస్ మా టీం వాళ్ళందరూ వెళ్ళి కింద చూసేసి వచ్చారు ఈ ప్లేస్లో చేస్తే బాగుంటుంది అని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కింద తీసుకెళ్ళి సెట్ చేసి చెయ్యాలి, అది సంగతి. మమ్మీ రెడీయా? రెడీ. మళ్ళీ పెట్టుకున్నానికి లోపల ఇంత సింపుల్ అట్ ఓల్డ్ అంటే ఇంట్లో ఉండే లుక్ లో లాగా కావాలి అని. నేను చూడు ఓన్లీ ఇది పెట్టుకుని సింపుల్ గా పెడితే నువ్వు ఇది వద్దమా, మంగళసూత్రం ఒక్కటి చాలమ్మా, సింపుల్ గా నల్ల పూసలు వేసుకున్నట్టుగా డన్. ఓకేనా? ఓ ఆల్రెడీ ఇక్కడ అన్ని రెడీగా కూడా పెట్టేసిందిగా, కింద తీసుకెళ్ళేది. మా తమ్ముడు నవ్య కూడా నా కంపెనీ ఇస్తూ రెడీగా ఉన్నారు, వీళ్ళతోటి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మా తమ్ముడు నవ్య అన్న మరదలు, కొత్త మరదలు ఏంటి, పాత మరదలు అయిపోయింది రే ఇప్పటికి, 1 ఇయర్ అయిపోయిందిగా పాత మరదలు అయిపోయింది. ఓకే సో రెడీ అయ్యేసి స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? లెట్స్ గో బేబీ లెట్స్ గో. సాంప్రదాయిని అమ్మా రామ్మా ఆల్రెడీ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసామన్నమాట. ఎలాగో కట్ చేసేస్తాను కదా, సో మంచిగా చీరలో ఆ జడతోటి తడిచిన జడతోటి మంచిగా అలాంటి ఫొటోస్ దిగాలని కూడా ప్లాన్లో సింగిల్ ఫొటోస్ కూడా తీసేసుకుంటున్నాం మమ్మీ అన్నీ సెట్ చేసేలోపు. ఫోటోషూట్ అంటే అందరు అనుకుంటూ ఉంటారు, అమ్మో ఇంత ఇద్దా ఖర్చు అద్దా ఇద్దా ఓ అనుకుంటారు. అదో మా శ్రీనివాస్ రెడ్డి గారి డీటెయిల్స్ ఆల్రెడీ కిందనే ఉంటాయి, మా గౌస్ డీటెయిల్స్ వాళ్ళ టీం అందరికి కూడా ఉంటాయి. చాలా సింపుల్గా ఈజీగా ఇంటికి వచ్చి టక్టక్ ఈజీ, నథింగ్, హడావిడి ఏం లేదు, ఎంత సింపుల్గా చేసేస్తారు తెలుసా. మీరు కూడా ఇలా కానీ ప్లాన్ చేసుకుంటే మా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే తలస్నానం నేను చేసి ఆల్మోస్ట్ గంటన్నర అవుతుంది, దీన్ని తడుపుతూనే ఉన్నాను ఫోటో కోసం. ఇప్పుడు టవల్ని యాక్టింగ్, అసలు టవల్ ఏమో టూ మచ్ బ్రైట్ ఉందన్నమాట, కానీ ఈ టవల్ని చూడకపోతే మీకు నేను ఇదంతా లాగే చూడకపోతే మీకు ఇవన్నీ నేను చేశానని మీకు తెలియదు కదా. నేను మంచిదాన్ని అందుకే అన్ని నిజాలన్నీ బయట చెప్పేస్తాను. నా పరువు నేనే తీసుకుంటా, పక్కన వాళ్ళు తీయాల్సిన అవసరం లేదు. కొంచెం ఏంటది మన పరువు మనమే తీసుకుంటాం, వేరే వాళ్ళు తీయక్కర్లేదు. కొంచెం గట్టిగా చెప్పు. 2 3 Nice. I love that. కళ్ళు మూసింది. హ్యాపీ. వెళ్ళిపోదామా? నెక్స్ట్ దానికి. మా అమ్మది నాది ఇప్పుడు. అమ్మ నేను పెట్టినా? ఓకే ఓకే. నాకేదో ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా అమ్మ, ప్రతిసారి పౌర్ణమికి లేకపోతే సాయిబాబా దీనికి గుడికి తీసుకెళ్ళి దగ్గరుండి నాతో ఇలాగ నిల్చోబెట్టి చేపిస్తూ ఉంటావుగా, ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే అమ్మ ఇంకొంచెం జుట్టు వాటర్ తీసుకురా, కొంచెం జుట్టు తడిపేసేసి. ఇప్పుడు దీనికి ఇలా లెగోగానే మా నవీన్ ఏమే ఫోటోషూట్ రియాలిటీ, ఫోటోషూట్ రియాలిటీ. మరి ఏంటి తజ్నాన్ చేసి దగ్గర దగ్గర ఇప్పుడు 2-3 గంటలు అవుతుంది, ఎలా ఉంటుంది ఫోటోషూట్ వెనక ఎన్ని ఉంటాయి చూడండి ట్రిక్స్. దీన్ని నేను ఇంత హీరోయిన్ స్టైల్లో తీసినా మా నవీన్ దీనికి ఏమి మేమేస్తాడో నాకు బాగా తెలుసు. ఇది మాత్రం ఈ షార్ట్ ఇమీడియట్లీ మళ్ళీ నేను పై కొరకాల అపార్ట్మెంట్లో వాళ్ళు అటు ఇటు దిక్కులు చూసుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ. రెడీ అమ్మాదా? ఎస్ ఇప్పుడు ఫోటోషూట్ అమ్మా చెప్పు పెట్టవే. ఎనికే జుట్టు అంత ఎనికేమ్మా, ఎనికే మొత్తం కొంచెం ఇలాగ ఇలా అనుకుంటూ. మరి ఈ స్మైల్ వచ్చింది మా
యా ఐ వాంటెడ్ ఇట్ దిస్ వే. ఓకే yes మేడం, ఒక్కసారిగా హెయిర్ మొత్తం ఇట్లా పట్టుకొని జస్ట్ ఇగో అది ఉన్నది కదా దాంట్లో ఇట్లా చేయండి అంటే. ఇంతకాలంగా నేను కలలు కంటున్నటువంటి ఫోటోషూట్ ఇది. చాలా సింపుల్గా అయిపోతున్నప్పటికీ కూడా అద్భుతంగా క్యాప్చర్ చేస్తున్నారు గౌస్. సో నేను బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ డిసప్పాయింటెడ్ ఉన్నా, కానీ ఆయన మమ్మల్ని ఇద్దరిని ఇచ్చి పెట్టిన ఫ్రేమ్ ప్రకారం నా కోరిక నెరవేరిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది. ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ. అమ్మా రెడీ. అమ్మా నా జుట్టు కాలిన స్మెల్ వస్తుంది. అమ్మా నా జుట్టు కాలిన స్మెల్ వస్తుంది. లేదు లేదు. ఏం మాట్లాడుతున్నావు, వాసన ఇప్పటి వరకు వచ్చింది. ఒక్కటి అట్లా పడ్డదేమో, అదేం కాలేనయ్య, దాన్ని చెయ్యే ఉంటుంది నాది. కాలిన వాసన గుప్పను కొట్టింది, భయం వేసింది అమ్మా. జుట్టు కాలిన వాసన చాలా ఈజీగా పసిగట్టదు. వాసన రాగానే దెబ్బకి మా అమ్మ ఫోటో కల్లా పోజ్ ఇస్తూ కింద ఏమైనా కాలిపోతుందేమో అన్న భయం వచ్చింది నాకు. వావా భయం వేసింది. సరే ఎంత ముద్దుగున్నావే. సరే మళ్ళీ ముద్దుగున్నావు. నీకు పింక్ కలర్ వాస ఉంటాయి అమ్మా. అది కూడా వస్తుంది. ఓ అది కూడా మర్చిపోతున్నా. ఏం కాదు, అది ఉన్నా లేకపోయినా అట్లనే ఉంటాను అమ్మా. నేను బేసిక్గా అందరూ అనుకుంటున్నటువంటి ఓ ఫుల్ ఫాష్ అమ్మాయి, ఫాస్ట్ ఫార్వర్డ్ అమ్మాయి కాదు. నా టేస్టులు అన్నీ ఇన్సైడ్, అంటే నేహ గురించి ఎక్కువగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేహ ఎంత ఓల్డ్ స్టైలు, ట్రెడిషనల్, ఓవర్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ స్టఫ్. బట్ ట్రెడిషనల్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు ఆ చీరలలో ఉండడమే అని కాదు, బట్ పద్ధతులు ఆర్ అలవాట్లు పాటించేవి వాటిని బట్టి యూనో నాకు అన్ని చాలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ టైప్ అలవాట్లు బాగా ఉంటాయన్నమాట. సంథింగ్ లైక్ దిస్, సి అమ్మతోటి ఇలాగా సాంబ్రాణి పెట్టించుకోవాలి అనేది, సాంబ్రాణి పెట్టించుకుంటే ఫోటో చేయించుకోవాలి అని. సో ఊర్లో కూడా చెట్ల మధ్య ఒక గుడిసేయమంటుంది కాదు. సి మనకి ఊర్లో మంచి పొలం ఉంది కదా, ఆ పొలంలో ఒక దగ్గర ఏంటి నీడ ఉండడం కోసం మంచిగా చెట్లు వేసాడు మా నాన్న. అప్పటి నుంచి వేసేసరికి ఈ పెద్దగా అవి బాగున్నాయి ఆ చెట్లు. అక్కడ చిన్న గుడిసెలాగా వేసేసుకుంటే హాలిడేస్కి అప్పుడెల్లా ఊరెళ్ళినప్పుడు ఎంత చక్కగా అక్కడికి వెళ్ళి భోజనం చేసి అందరికి వచ్చే ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది కదా. డిఫరెంట్ ఏమైంది అంటే ఫొటోస్ అన్ని ఇప్పుడు తీసినవి వచ్చినాయిగా. ఓకే, సో ఇప్పుడు మేము ఫోన్ కెమెరాలో స్పేస్ చేసుకోవాలి. ఓ చిన్న విరామం. బాయ్. 1 hour later. I love you bidda, I love you bidda, I love you bidda, I love you bidda. ఆ కెమెరా కూడా చూపిని. ఇంత ఇంత మిగిలింది అని అంటే డైరెక్ట్ ఎంత చుట్టూ కాల్ చేస్తుంది తెలుసా కింద కింద. ఇది డైరెక్ట్ ఇప్పటికీ 3 టేక్లు అయ్యాయి. ఇది 1 టేక్లోనే మీకు దొరికింది కాల్తుంది అనేది. ఇందాక రికార్డ్ చేయలేదు. ఏందే నువ్వు ఇందాక డైలాగ్ కొట్టావు చెప్పు, చెప్పే ఎట్లాగో జుట్టు పోతుందిగా బుజ్జి, ఎట్లాగో జుట్టు పోతుందిగా బుజ్జి, ఎట్లాగో జుట్టు కట్ చేస్తున్నా కట్ చేస్తున్నాననేగా ఈ ఫోటోషూట్ చేసింది. కాల్తే కాల్ మీ అంటా. నేను అట్లా అంటాం లేదు పాపం. అసలు వాళ్ళకి కూడా డొనేట్ చేస్తున్నావు కదా. మరి అసలే ఇంత సన్నగా ఉందా, ఇంక అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను నేనే. నిన్న కూడా కాల్ చేసుకున్నావు. వచ్చిందా ఇది కూడా ఉండదు. డైరెక్ట్ జుట్టు అందులోనే ఉంది. మీరు కూడా చెప్పట్లే ఫోటోలు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది. జుట్టు వాడింది అందులో. నేను ఫోటో చూడండి. ఇద్దరు ఇక్కడ చూడండి, స్పెట్స్ కొంచెం పైనకి. ఇద్దరు ఇక్కడ చూడండి. నాకు తల మీద ముందు పెట్టు. మంచిగా పెట్టవే, పెట్టే పైకి ఎక్కకే. ఇక్కడ నీకు ఎక్కడ అందుతుందో అక్కడ పెట్టు. అక్కడ ఫోటోల్లో చూస్తేనేమో అబ్బా ఎంత ప్రేమగా ముద్దు పెట్టుకుని, ఇక్కడేమో ఇక్కడ పెట్టే, ఇక్కడ కాదే దగ్గర రావే దగ్గర పెట్టవే. జుట్టు చూడు బయలుపోతుంది. ఎంత ఉండేది తెలుసా ఈ బాంబే క్రికెట్ ఐపీఎల్ ఐపీఎల్కి వెళ్ళింది. ఐపీఎల్ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది హెయిర్ ఫాల్ అవ్వడము. దాని తర్వాత మళ్ళీ జర్మనీ ఇంకా హారబుల్.
మీకు ఎవరైనా జర్మనీ ఆర్ యూకే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి, అక్కడ వాటర్ ఇస్ హారబుల్. స్ట్రైట్నింగ్ చేసి చేసి మొత్తం జుట్టు అంతా పోయిందండి. లేకపోతే నేహాది ఇంత తాచు పాము లాగా ఉండేది జుట్టు. త్రాచు పాము లాగా నా కష్టమంతా, దాని కష్టమంతా ఈ రోజుతో మటాష్ ఫినిష్. ఇంతటితో ఫోటోషూట్ అయిపోయింది. సో నేనైతే యాజ్ యు ఆల్ నో ఇక్కడ నుంచి నెక్స్ట్ హెయిర్ కట్ చేయించుకోవడానికి అండ్ అక్కడికే డైరెక్ట్గా అది హెయిర్ తీసుకొని విగ్స్ రెడీ చేసి క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చేవాళ్ళని నేను ఒకరిద్దరిని అప్రోచ్ అయ్యాను. బట్ డైరెక్ట్గా అక్కడికి వాళ్ళు వచ్చి నా ముందే చేసేదానికి ఏమైనా పాసిబుల్ అవుతుందేమో నేను ట్రై చేస్తున్నాను. సో లెట్స్ సీ పాసిబుల్ అయిందంటే అవ్వింది, లేదంటే ఇంకే విధంగా నేను మీకు చూపించగలను చూస్తా. బట్ ఇప్పుడు ఫినిష్ కేల్కతం మ్యాటర్ ఓవర్, నెక్స్ట్ హెయిర్ కట్ కెళ్ళిపోదాం. చాలు. 7 అవర్స్ లేటర్ నవీన్ రెడీ, ఓ కెమెరా కూడా రెడీ అమ్మా, మళ్ళీ ఎత్తున్నా మళ్ళా జుట్టును కొంచెమే చేయించుకోవాలి. మరీ వద్దే కొంచెం అంటే నీ దృష్టిలో ఎంత ఎంత ఇంత ఇంత చాలా ఇంత వద్ది వద్దు అమ్మా. 4 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా చూసావు కదే, ఇంకా నాకు ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది. అదే అదే కానీ ఇక్కడ డైరెక్ట్ ఓ బేబీ హెయిర్ కట్ చేయించుకున్నాను. ఓ బేబీ చిన్నప్పటి నుంచి అసలు మగపిల్ల హెయిర్ కట్ డెప్ప కటింగ్ అను, మగపిల్ల మొత్తం మిలిటరీ కటింగ్ ఉండదు తెలుసా నాకు. స్కూల్ ఏజింగ్ ఒక ఆల్మోస్ట్ 9th వరకు కూడా ఇంతవరకే. ఓకే ఓకే, కెమెరా ఉందని ఇంత స్మూత్ గా మాట్లాడుతుంది, కెమెరా లేదంటే ఎందుకే ప్లీజ్ ఏనా మాటినవే చెయ్యకే. సరే లేట్ అయిపోయింది వాళ్ళ అపాయింట్మెంట్ నాకు, లెట్స్ గో. ఎస్, 4 సంవత్సరాల తర్వాత నా హెయిర్ కట్ చేయించుకోవడం కోసం ఒక సలూన్లోకి ఎంటర్ అవుతున్నాను. ఆ ఫీలింగ్ స్టార్టింగ్లో అనుకుంటే బాగుంది, కానీ ఎంటర్ అవుతుంటే అమ్మో నా జుట్టు పోతుంది నేను వెళ్ళిపోతా అనే ఫీలింగ్ కూడా లోపల ఉంది. ఎంతైనా తెలిసి తెలియకుండా ప్రేమ అలా పెంచేసుకుంటాం కదా జుట్టుతోటి. బట్ లేదు, స్పెషల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ డాన్స్ షోలో నా వల్ల కావట్లేదు కాబట్టి డిసైడ్ అయిపోయాను. సో లెట్స్ గో. లాస్ట్ మమ్మీ నా హెయిర్ కట్ అయిపోతుంది. సో మీ పేరు సారీ జాన్? నా పేరు నేహా జాన్. నేను 4 ఇయర్స్ తర్వాత హెయిర్ కట్ చేస్తున్నా. నాకు ఇప్పుడు రైట్ నా డాన్స్ షోకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఐ వాంటెడ్ టు డూ కొంచెం అంటే మరి ఇంతకా కొంచెం షోల్డర్ లెంత్ అండ్ ఆల్సో నాకు కొంచెం హెయిర్ స్టైల్స్ కూడా చేసుకునే స్కోప్ ఉండేటట్టుగా స్టెప్ అండ్ లేయర్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. షార్ట్ అయిపోతుందా? మళ్ళీ అది కూడా ప్రాబ్లమే కదా. పోనీ పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది కదా ఒకవేళ. సో కొంచెం పైకే వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి కొంచెం కిందికి అంతే. ఎంత ఇచ్చేసాయండి ఇప్పటి వరకు? నా స్టైల్ వచ్చి నేను ఇటు సైడ్ వేసేదాన్ని. సో ఇప్పుడు నాకు పార్టీషన్ తీసుకునేటట్టుగా ఇవ్వండి, ప్లస్ పోనీ పెట్టి కూడా నేను ఇట్లా 2 సైడ్స్. మీకు పౌర్ణమి మూవీ గుర్తుందా? సో పౌర్ణమిలో త్రిషాకి ఇలా 2 బ్యాంగ్స్ ఉంటాయి. అప్పట్లో దట్ యూస్ టు బి మై ఫేవరెట్ హెయిర్ స్టైల్. సో నాకు కొంచెం అలా ఆ కట్టించినా కూడా హ్యాపీ. ఒకవేళ ఇటు వద్దు అనుకుంటే 2 ఇట్లా స్టెప్ లాగా, లేదు అంటే సైడ్ వెళ్ళిపోయేటట్టు. క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా చెప్పనా కాదు, మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి. ఒకసారి పోయిందంటే ఓకే అంత పోతుందా? ఓకే. సో డొనేషన్కి కావాల్సింది ఇంత 1 స్ట్రెచ్లో కట్ చేసేస్తారనమాట. ఫస్ట్ అది కట్ చేసేస్తున్నారు, దాని తర్వాత ఉన్న ఆ హెయిర్నంతా కూడా నా మేకింగ్ షూర్ నేను అది కూడా అందులో యాడ్ చేసి వాళ్ళకి అవసరమైతే వాడుకుంటారు, లేదంటే పక్కన పెడతారు అనేది కూడా చెప్పాను. బట్ ముందైతే ఆ లెంత్ది కట్ చేసేస్తున్నారు.
ఏది ఒకసారి చూస్తున్న ఎంత ఇస్తున్నారు క్యామ్? అంతేనా? కాదు, డొనేట్ కి మరీ అంత తక్కువ అవుతుంది కదా. సో ఆ హెయిర్ కూడా మనం డొనేషన్ దానికి. అవునా? మరి ఎలాగా? చాలా తక్కువ అవుతుంది. 10-12 inches బేసిక్గా ఇవ్వచ్చు. ఓకే, బట్ మనం అయితే క్వాలిఫైడ్ క్యాటగిరీలోనే ఉన్నా నేను. ఓకే, క్వాలిఫై అయ్యాం మనము డొనేట్ చేయడానికి. ఓకే, రెడీ. ఓ మై గాడ్, మమ్మీ సారీ, పక్కన వాళ్ళు నవ్వుకుంటే కాదు. ఇలా తీసుకుని దాన్ని జుట్టు తీయాలండి, ఇలా. ఇదేది పోయింది, ఇట్స్ మిస్సింగ్. ఓకే, సో విశ్వానికి ఫ్రేమ్లోకి రావడం ఇష్టం లేదనమాట. సో అక్కడ బిహైండ్ ద స్క్రీన్ ఉండిపోయింది. విశ్వాని, ఇదిగో నీ ముందే ఇస్తున్నాను. జాన్, నా జుట్టు జాగ్రత్త. చిన్న జుట్టే సన్న జుట్టే నాకు తెలుసు, కానీ దానివల్ల అట్లీస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి కొంచెం విగ్కి హెల్ప్ అవుతుంది అంటే ఐల్ బీ గ్లాడ్. సో ఈ పర్టికులర్ సెలూన్కి వస్తే ఏంటంటే, అలాగ మీరు హెయిర్ డొనేట్ చేస్తే కూడా వాళ్ళు డైరెక్ట్గా క్యాన్సర్ పేషెంట్స్కి అందిస్తారు. అది తెలుసుకొని ఫర్ దాట్ వన్ మెయిన్ రీజన్ నేను ఇక్కడికి వచ్చిన. వెళ్ళిపోయింది, అయిపోయిందా జుట్టు? వెళ్ళిపోయింది. అసలు కథ షురు. అయ్యో, ఇట్లా లేపితే ఇట్లా వెళ్ళిపోయింది. మై గాడ్, ఇట్స్ గోనా టేక్ సమ్ టైం. నాకు కొద్ది టైం పట్టిద్ది. గ్యాప్లో మా ఆయన కాల్ చేసి ఆల్రెడీ, కట్ చేయించావా, ఎంత కట్ చేయించావు, ఏమైంది, ఎలా ఉంది, ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చేసాయి. నేను నీకు ఇప్పుడే చూపిను, మొత్తం ఫినిషింగ్ అయ్యాక చూపిస్తానని చెప్పల. ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా నేను ఇలాంటిది ఒకటి వేసుకున్నాను. ఈ గ్యాప్లో ఇలాంటిది ఎప్పుడు వేసుకోవాల్సిన అవసరం కూడా రాలా. ఇంకా పైకి 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 వెళ్ళిపోతుందేంటి జాన్? అవునా, షోల్డర్ దాకా ఉండేటట్టు లేదు. మళ్ళీ అత్తరి కెడితే ఓ బేబీ అయిద్దా ఏంటి? చూడు చూడు చూడు, వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. I love this already and I mean it. ఇది నా ఫేస్ లాగా లేదు, నా ఫేసే మారిపోయింది కదా. అసలు ఫేస్ షేప్ మారిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ వావ్, బేసిక్గా నేను కొంచెం వెట్ హెయిర్ చేసి ఇలాగా పిచ్చి పిచ్చిగా వదిలేసినా కూడా నీట్గా అనిపించేసింది బికాస్ ఆఫ్ ది
ఏదో ఈయన జుట్టు నా జుట్టు ఇంత కట్ చేశాడు కదా, ఇలాగ పట్టుకొని జాగ్రత్తగా ఉన్నా నా జుట్టు అనగానే జుయ్యనిట్లాగా ఈ బ్రష్ ది టాప్ అడమ్ లైక్ అయ్యో ఎంత ప్రాణంగా పెంచుకున్నా నేను. కింద చూపిన ఇక్కడ ఇక్కడ చూపిన ఎందుకంటే ముందు అంతా చూపిన ఇక్కడ చూడ ఇంత జుట్టు ఫైనల్ లుక్ ఇస్ దిస్ అంతా కిందకి చేసేసా. అలవాటు అయిపోయింది కదా ఇలాగ అండవు, ఇలా పక్క కనాలంటే ఇలా అండవు, తీయాలంటే ఇలా లాంగ్ లాంగ్ అలవాటు. ఎస్ హియర్ ఇట్ ఇస్ ఫైనల్ లుక్. కొద్ది కాలంగా అంటూనే ఉన్నా ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నాను అనేసి, సో ప్రాబబ్లీ ఇలా రాసిందేమో ఈరోజే నేను హెయిర్ కట్ చేయించానని ఫైనల్గా అది హెయిర్ కట్ అయిపోయింది. ఐ హోప్ యూ గైజ్ లైక్ దిట్. నాకైతే చాలా నచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఏంటో వియర్డ్గా కూడా అనిపిస్తుంది ఏదో మాట్లాడుతున్నా కానీ ఇలా అంటుంటే ఇక్కడ దాకా రావాలి కదా ఇదేమైపోయింది అనే ఫీలింగ్ ఉంది. అందరికీ తెలుసు నా లాంగ్ నా పెళ్ళికి నా పూల చెడు ఉండాలనేది నా కోరిక నెరవేరింది. అండ్ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా నేను ఇవ్వగలిగినంత నేను చేయగలిగినంత హెయిర్ డొనేషన్ చేయాలనేది కూడా కోరిక ఉంటుంది. సో అది కూడా తీరిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు కూడా కుదిరితే ప్లీజ్ ఇలాగ హెయిర్ డొనేట్ చేస్తూ ఉండండి, ఇట్స్ అ రియలీ గుడ్ థింగ్. బట్ ఇప్పుడు రైట్ నో ఇంకా బయలుదేరుదాం ఇంటికి, ఎందుకంటే మా అమ్మ ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంది. మా ఆయన ఇప్పటికి ఇంకోసారి కూడా కాల్ చేశాడు, ఏమైంది ఏం చేసావు ఏ జుట్టుని ఎలా కట్ చేయించుకున్నావే అని ఆయన టెన్షన్లో ఉన్నాడు. సో వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. మా ఆయన జిమ్ లో ఉన్నాడు, కసరత్ చేస్తున్నాడు, చూపించలేదు. ఇప్పుడు వీడియో కాల్ చేస్తా అని చెప్పాను. ఏంటి గుండు కాదు రాడేమో, వాడి కెమెరా ముందుకు రాడు. రియాక్షన్ ఏమైనా ఇస్తే గట్టిగా ఇవ్వు, నువ్వు కెమెరా ముందుకు వస్తావో రావో. మీటింగ్లో ఉన్నాడు. మనం బర్రెలు అంతేసుకొని నడిస్తే ఓకే. మా ఆయన కాల్ చేద్దామా? ఏం మమ్మీ ఏంటి, నేను ఇంక ఎలా రియాక్ట్ అయ్యిద్దు, ఏం డైలాగ్ కొట్టిద్దు అనుకున్నాను. ఏమి కొట్టలేదేంటి, ఏదో నాకు తేడా కొడుతుంది. ఏమి అనకపోతేనే డౌట్లు, కెమెరా కట్ అయిన తర్వాత అసలు డైలాగులు బయటకు వస్తాయి. మీరు చెప్పండి ఎనీ సజెషన్స్ దీని మీద. నేను సినిమా ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళినా మంచిగా ఇది ఒక పాయిలా తీసి ఇలా చుట్టూ ఒక క్లిప్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఐ కెన్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. ఏమైంది
బాధగా ఉంది అటు హ్యాపీగా ఉంది. నీ బాధ చూడలేక చచ్చిపోయినాను. ఇటోను నీకు ముఖానికి బాగుంది, ఫేస్ కి సూట్ అయిందా, మంచిగా అనిపిస్తుంది. అసలు ఘోరమైన ప్రాబ్లం ఏంటి తెలుసా, కార్ ఇలా నార్మల్ ఎక్కుతుంటే కారిడోర్ కారిడోర్ బస్ లోకి వెళ్ళేటప్పుడే చేయించుకొని వెళ్ళి. అవును, యాక్చువల్గా బిగ్ బాస్ లోకి వెళ్ళేటప్పుడే చేయించుకొని వెళ్ళాల్సింది. కానీ ఆ టైంలో నా ఫీలింగ్ ఎలా ఉండే అంటే, సో వచ్చే వాళ్ళల్లో నాదే కాస్త పొడుగు జుట్టు ఉంటుంది, అమ్మాయిలందరికీ ఎంతైనా పొడుగు జుట్టు అంటే బాగా ఇష్టం, సో అలాగా అందరికీ నేను నచ్చుతానేమో అనుకున్నా, అలా కూడా నచ్చను నాకి. అలా అని కాదులే, బట్ యా దర్ సో మెనీ రీజన్స్. సో లాంగ్ హెయిర్ నాకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ ఉంటుంది అని కూడా నాకు అనిపించింది బిగ్ బాస్ లోకి వెళ్ళే ముందు, అందుకే కట్ చేయలేదు. అసలు కళ్ళార్పకుండా చూస్తాంది. సరే మా ఆయన కాల్ చేద్దాం. ఓకే హల్క్ కాలింగ్. హల్క్ అంటే మా ఆయన. చూసావా? మారిపోయింది. నైస్, చాలా బాగుంది. చూడు ఎంత షార్ట్ అయిందో. అంతేనా షోరా? కొత్త అమ్మాయి, మళ్ళీ పెళ్లి చేసుకుందామా? అదేంట్రా, చేసుకో మళ్ళీ నన్ను. నెక్స్ట్ మ్యారేజ్ డేకి చేసుకుందాంలే. బాబా అదే అది సంగతి. డొనేట్ చేసేసా, 12 inches వచ్చింది డొనేట్ చేయగలిగేటటువంటి హెయిర్. ఓకేనా? సో అదే వాళ్ళు ఏంటంటే, అంటే మనది ఓన్లీ ఇంత వచ్చింది కదా నాన్న, సో వాళ్ళకి విగ్ కంటే చాలా హెయిర్ అవసరం కదా. సో ఈ హెయిర్ అంతా గ్యాదర్, వాళ్ళు ఎప్పటి నుంచో ఆల్రెడీ గ్యాదర్ చేస్తున్నారంట. సో ఇది కూడా అందులో యాడ్ ఆన్ చేసి వాళ్ళు విగ్ చేసి అదే ఎవరైనా ఒకళ్ళకి గిఫ్ట్ చేసేటప్పుడు మనల్ని పిలుస్తారు. సో మన చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పిస్తారు. సో అది యా యా, అందుకనే ఇంకా సారీ అనేది. ఎందుకంటే ఐ అగ్రీ, బికాస్ మా ఆయన స్మైల్ తోటి అర్థమైపోయింది. బేసిక్గా ఆ ముఖ చిత్రంలోనే అన్నీ కనిపించేస్తాయి, నిజంగా బాగుందా లేదు, బాగాలేదంటున్నాడా లేదా కెమెరా కోసం అంటున్నాడా అనేది. బట్ ఐ కెన్ సీ హీ లైక్స్ ఇట్. యూజువల్గా నచ్చలేదు అంటే కానీ అని ఒకటి వస్తుంది డైలాగు, ఇప్పుడు ఆ కానీ అని రాలా. ఇంక మన వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసేసి ఐ గివ్ యూ కాల్. సరేనా? సో అది దా మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను డెఫినెట్గా క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేసేది అది కూడా ప్రాసెస్కి నేను ఇంకా ఫాలోఅప్లోనే ఉంటున్నాను. ఐ డెఫినెట్లీ లెట్ యూ గైజ్ నో దాట్ ఆల్సో. బట్ ఎనీవే, ఎలా నచ్చింది, ఏంటి నా హెయిర్ స్టైల్, అండ్ అలాగే మా ఇద్దరు ఫోటోషూట్ కూడా, దాట్ వాజ్ మై డ్రీమ్ కమ్ ట్రూ, నా డ్రీమ్ మూమెంట్. సో ఆ ఫోటోషూట్ కూడా మీకు ఎలా నచ్చింది ఏంటి లెట్ మీ నో. అండ్ యా, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గివ్స్ అ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.